హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో చిట్కాలు మీరు చూసిన తర్వాత అయ్యో ఇన్ని రోజులు ఈ చిట్కాలు మాకు తెలియలేదే అని మీరు ఖచ్చితంగా అనుకుంటారండి. మొదటి చిట్కా వచ్చేసి మన ఇంట్లో ఏవైనా పూజలు కానీ వ్రతాలు కానీ లేదంటే కొబ్బరికాయతో ఏదైనా స్వీట్ చేసేటప్పుడు కొబ్బరికాయని కొడుతూ ఉంటాము. కొబ్బరికాయని కొట్టడానికి ఏదైనా రాడ్ మన దగ్గర ఉంటే ఓకే, రాడ్ మన దగ్గర లేదు అంటే సమయానికి ఆ రాడ్ కనిపించలేదు అనేటప్పుడు ఇంట్లో పొటాటో మ్యాషర్ ఉంటే దాంతో కొబ్బరికాయని సులువుగా కొట్టుకోవచ్చు. పొటాటో మ్యాషర్ అనేది మనకి పట్టుకోవడానికి గ్రిప్గా ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి పొటాటో కూడాను కరెక్ట్గా మధ్యలోకే పగులుతుంది. ఎప్పుడైనా సరే కొబ్బరికాయని కొట్టేటప్పుడు కొబ్బరికాయకి చుట్టూ మూడు దగ్గర ఎత్తుగా ఉంటుంది, గీతలాగా ఉంటాయి. ఫస్ట్ వాటి దగ్గర కొట్టినట్టయితే కొబ్బరికాయ అనేది కరెక్ట్గా మధ్యలోకే పగులుతుంది. సమయానికి కొబ్బరికాయ కొట్టడానికి మన ఇంట్లో ఉండే రాడ్ కనిపించినప్పుడు ఇలా పొటాటో మ్యాషర్ని అనేది ఉపయోగించుకోవచ్చు. రెండవ చిట్కా, ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు వాళ్ళకి ఎక్కువగా జలుబు, దగ్గు, వామిటింగ్స్, ఫీవర్ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సిరప్ బాటిల్ని ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెల రోజుల వరకు కూడా అవసరమైనప్పుడు వాడుతూ ఉంటాము. కానీ మనం ఓపెన్ చేసిన డేట్ అనేది మనకి గుర్తుండదు, అప్పుడు నెల రోజులు అయిందా, ఎక్కువ రోజులు అయిందా, పట్టచ్చా పట్టకూడదా అనేసి మనం కొంచెం ఆలోచిస్తూ ఉంటాము. అలా కాకుండా బాటిల్ని ఓపెన్ చేసిన రోజు పెన్నుతోని ఆ రోజు డేటు, మంత్, ఇయరు ఆ బాటిల్ పైన రాసుకున్నామంటే 1 మంత్లోపు మనకి మరలా అవసరమైనప్పుడు ఎన్ని రోజులు ఆ బాటిల్ని ఓపెన్ చేసామనేది కరెక్ట్గా తెలుస్తుంది. అవసరానికి మరలా సిరప్ అనేది పిల్లలకి పట్టొచ్చు. తర్వాత చిట్కా, వేసవి కాలంలో ఎగ్స్ అనేది తొందరగా కరిగిపోయి పాడైపోతూ ఉంటాయి. మనకి ఏ ఎగ్ కరిగింది పాడయ్యింది అనేది కరెక్ట్గా తెలియదు. అన్ని ఎగ్స్ని కలిపేసి వండేస్తూ ఉంటాము. ఒక ఎగ్ పాడైనా మిగతా మొత్తం ఎగ్ కర్రీ అంతా పాడైపోతూ ఉంటుంది. ఎగ్స్ని బాయిల్ చేసే ముందైనా లేదంటే ఆమ్లెట్స్ వేసే ముందైనా వేరొక బౌల్లోని నీళ్ళు తీసుకొని అందులో ఒక్కొక్క ఎగ్ ఆ నీటిలో పెడితే ఎగ్ అనేది పైకి తేలితే ఎగ్ అనేది పాడైపోయినట్టు, లేదు క్రిందికే ఉంది అంటే ఎగ్ అనేది బాగానే ఉన్నట్టు. ఈ వేసవి కాలంలో ఎగ్స్తో ఏదైనా ప్రిపేర్ చేస్తున్నాము అనే ముందు చల్ల నీళ్ళలో ఇలా ఎగ్స్ని 5-10 నిమిషాల పాటు ఉంచి తర్వాత చేసినట్టయితే మనకి ఎగ్ అనేది పాడైతే తీసి పక్కన పెట్టేయచ్చు. ఇంకెలా మనం చల్ల నీళ్ళలో 5-10 నిమిషాల పాటు ఉంచడం వలన ఎగ్స్ అనేది ఉడికించేటప్పుడు కూడాను పగలకుండా చక్కగా ఉడుకుతాయి. తర్వాత చిట్కా, వాషింగ్ మిషన్లో బట్టలు అన్నిటినీ వేసేటప్పుడు అన్నిటినీ కలిపేసి వేసేస్తూ ఉంటాము. బ్లౌజెస్ని అన్నిటితో కలిపి వేసేస్తే ఆ బ్లౌజులకు ఉన్న హుక్స్ అనేది వేరే వాటికి తగిలి ఆ మిషన్ ఫాస్ట్గా తిరిగేటప్పుడు అవి గట్టిగా లాగి బట్టలు అనేది చిరిగిపోతూ ఉంటాయి. ఇంకా హుక్స్ అనేది మిషన్లో చిన్న చిన్న హోల్స్ లాంటివి ఉంటాయి, వాటిల్లో తగిలి హుక్స్ కూడా ఊడిపోయి పోతూ ఉంటాయి. లేదు మనం బట్టల్ని నానపెట్టి చేత్తో ఉతికేటప్పుడు కూడా హుక్స్ అనేది చీరల అంచులకు తగిలి ఆ చీరలు అనేది చిరిగిపోతూ ఉంటాయి కూడాను. అందుకు ఎప్పుడు కూడాను బ్లౌజెస్ని మిషన్లో వేసిన లేదంటే అన్ని బట్టలతో పాటు నానపెట్టేటప్పుడు ముందుగానే హుక్స్ అనేది వాటికి టైట్గా పెట్టేసి అప్పుడు బ్లౌజ్ని మనం మిషన్లో వేసిన వేరే బట్టలతో పాటు నానపెట్టినా హుక్స్ అనేది వేరే వాటి తగలకుండా ఉంటాయి, బట్టలు అనేది చిరిగిపోకుండా ఉంటాయి. ఇంకా లాస్ట్ చిట్కా చూద్దాము, ఉల్లిపాయల్ని కట్ చేసేటప్పుడు పైన ఉన్న తొక్కల్ని తీసేసి ఆ తొక్కల్ని అయితే మొక్కలకు వేయడమో లేదో బయటపడేయడమో చేస్తూ ఉంటాము. ఇలా వేస్ట్గా బయటపడేసే ఈ ఉల్లిపాయ తొక్కలతో మన ఇంట్లో ఉండే కరెంటు స్విచ్ బోర్డ్స్ని బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. బయట డ్రైగా ఉండే పార్ట్ కాకుండా లోపల కొంచెం తడిగా ఉండే పార్ట్ ఉంటుంది కదా, ఉల్లిపాయకి వెనక ముందు కట్ చేస్తాం కదా, వాటితోని ఇలా నల్లగా మురుకు పట్టేసిన కరెంటు స్విచ్ బోర్డ్స్ని ఆ ఉల్లిపాయ తొక్కలతోని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వేసవి కాలంలో గోడలో ఉన్న చీమలు అనేది లోపల వేడిగా ఉండి బయటికి రావడం కోసం ఇలాంటి కరెంట్ స్విచ్ బోర్డ్స్లో నుంచే బయటకు అనేది వస్తూ ఉంటాయి. ఇలా మన ఉల్లిపాయ తొక్కలతో కరెంట్ స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేస్తే ఆ ఉల్లిపాయ ఘాటుకి ఆ చీమలు కూడా బయటకు రాకుండా ఉంటాయి. ఈ నల్లగా ఉన్న కరెంట్ స్విచ్ బోర్డ్ని నేను ఉల్లిపాయతో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. మొత్తం ఆ నలుపుదనం దానిపైన పసుపులాగా అంటుకుంది, అదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోయింది. తర్వాత ఒక పొడి క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో ఉన్న టిప్స్ మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మా ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి ఛానల్ కూడా విజిట్ చేసి మీకు నచ్చితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.